హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, రీసెంట్గా మనకు హాకీ ప్రపంచ కప్ అనేది ముగియడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కషన్ చేయబోతున్నాము అంటే హాకీ ప్రపంచ కప్, అదేవిధంగా హాకీ ప్రపంచ కప్లో విజేతల గురించి, ఇప్పటివరకు ఎన్నిసార్లు జరిగిన హాకీ ప్రపంచ కప్, అదేవిధంగా హాకీ చరిత్ర గురించి మనము కొంచెం క్లుప్తంగా అర్థమయ్యే విధంగా, అదేవిధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దామండి. ఓకేనా చూడండి ఒకసారి. సో హాకీ ప్రపంచ కప్ గురించి చూస్తున్నాం. ఫస్ట్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఏర్పాటైన సంవత్సరం చూడండి. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఏర్పాటైన సంవత్సరం జనవరి 24 ఫిబ్రవరి చూడండి, జనవరి 24 1924 అండి. ఓకేనా. నెక్స్ట్ ప్రధాన కార్యాలయం లుసానే స్విట్జర్లాండ్లో కల, అంటే స్విట్జర్లాండ్లోని లుసానేలో ప్రధాన కార్యాలయం కల. నెక్స్ట్ హాకీ ప్రపంచ కప్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అసలు ఇది అన్ని ప్రతి పాయింట్ కూడా ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ అండి. హాకీ ఫెడరేషన్ ఇక్కడ హాకీకి సంబంధించి ఇక్కడ ప్రధాన కార్యాలయం అనేది లుసానేలే స్విట్జర్లాండ్లో ఉంటుందండి. అదేవిధంగా ఇది ఏర్పాటైంది జనవరి 24 1924 అండి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం నుంచి ఇప్పటివరకు జరిగింది. ఇప్పటివరకు హాకీ ప్రపంచ కప్ అనేది 15 సార్లు జరిగిందండి. ఇప్పటివరకు జరిగింది 15 సార్లు. ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం జరిగింది 1971లో జరిగింది బార్సిలోనా. ఇక్కడ విజేత ఎవరు అంటే పాకిస్తాన్, మరి రన్నర్అప్ ఎవరట అంటే స్పెయిన్. ఫస్ట్ వరల్డ్ కప్లో ఇండియా 3rd ప్లేస్లో నిలవడం జరిగిందండి. ఓకేనా, 3rd ప్లేస్లో నిలవడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ ఇక్కడ ఎవరు అంటున్నాము, పాకిస్తాన్. అంటే మొదటిసారిగా హాకీ ప్రపంచ కప్ జరిగినప్పుడు దాని విజయం సాధించింది పాకిస్తాన్. ఎవరు రన్నర్అప్గా నిలవడం జరిగిందంటే స్పెయిన్. 3rd ప్లేస్లో ఏ దేశం నిలిచింది అంటే ఇండియా, మన దేశం 3rd ప్లేస్లో నిలవడం జరిగింది. మరి బార్సిలోనా అనేది ఎక్కడ ఉంటుందంటే స్పెయిన్లో ఉంటుందండి. బార్సిలోనా అనేది స్పెయిన్ దేశంలో ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మరి ఇండియా ఎప్పుడు గెలిచింది అంటే 1975లో జరిగిన కౌలాలంపూర్లో జరిగిందండి. కౌలాలంపూర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఇక్కడ జరిగిన ఈ ప్రపంచ కప్లో ఇండియా విజయం సాధించడం జరిగింది. మరి ఏ దేశం పైన విజయం సాధించింది అంటే పాకిస్తాన్. ఇప్పటివరకు ఇండియాకి ఒకే ఒకసారి మాత్రమే హాకీ ప్రపంచ కప్ రావడం జరిగింది. అది కూడా 1975లో జరిగిన హాకీ ప్రపంచ కప్. ఎవరిపైన విజయం సాధించి మనము హాకీ ప్రపంచ కప్ గెలుచుకున్నాము అంటే పాకిస్తాన్ పైన విజయం సాధించి హాకీ ప్రపంచ కప్ గెలుచుకోవడం జరిగింది. ఓకేనా, ఇది ఎక్కడ జరిగింది అంటున్నాము, మలేషియా దేశ రాజధాని కౌలాలంపూర్. ఓకేనా. తర్వాత చూడండి, 2018లో భువనేశ్వర్లో జరిగింది. భువనేశ్వర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఒడిశా రాష్ట్రం అండి. ఒడిశా రాష్ట్రము విజేత ఎవరు అంటే బెల్జియం అండి. నెదర్లాండ్స్ రన్నర్అప్గా నిలవడం జరిగిందండి. ఓకేనా, ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, బెల్జియం ఉంది కదండి, బెల్జియం. ఈ బెల్జియం దేశం అనేది మనకు హాకీ ప్రపంచ కప్ 2018లో విజయం సాధించింది. అదేవిధంగా 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం గెలవడం జరిగింది. ఇది రెండు కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 2023, అంటే ఇది పదిహేనవ హాకీ ప్రపంచ కప్ భువనేశ్వర్లో జరిగింది. భువనేశ్వర్ అనగానే మనకు ఒడిశా గుర్తొస్తుంది. మరి ఎవరు గెలవడం జరిగింది అంటే జర్మనీ విజయం సాధించడం జరిగింది. ఎవరిపైన అంటే బెల్జియం. అంటే గతంలో విన్నరు ఇప్పుడు రన్నర్ అండి. ఓకేనా, గతంలో విన్నరు ఇప్పుడు రన్నర్గా విజయం సాధించడం జరిగిందండి. ఇక్కడ రన్నర్గా ఉన్నారండి. ఓకేనా. నెక్స్ట్ అప్కమింగ్, అంటే 2026లో ఎక్కడ జరగబోతుంది అంటే ఇది 16వ హాకీ ప్రపంచ కప్ నెదర్లాండ్స్, అదేవిధంగా బెల్జియం, రెండు దేశాలు కలిసి హోస్ట్ చేయబోతున్నాయి. వరుసగా 2018 కావచ్చు, 2023 కావచ్చు, రెండు వరుసగా హాకీ ప్రపంచ కప్లకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా 2022లోనే జరగాలి, కాకపోతే 2020, 2021 కరోనా వల్ల చాలా టోర్నమెంట్లు పోస్ట్పోన్ కావడం జరిగింది. దానివల్ల హాకీ ప్రపంచ కప్ కూడా పోస్ట్పోన్ కావడం జరిగింది. సో 2023లో జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 2023 ప్రపంచ కప్ అంటే 15వ ప్రపంచ కప్ సంబంధించి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండి. చూడండి, ఈ ప్రపంచ కప్ అనేది చూడండి జనవరి 13 నుంచి 29 వరకు మధ్య జరిగిందండి. ఓకేనా, డేట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒడిశా రాష్ట్రంలోని చూడండి రూర్కెలాలో ఏ స్టేడియం అంటే బిర్సా ముండా ఇంటర్నేషనల్ స్టేడియం ఉంటుందండి, ఆ స్టేడియంలో. నెక్స్ట్ భువనేశ్వర్లో ఉండే కళింగ దీనే నయాపల్లి అంటారండి, నయాపల్లి స్టేడియం అని కూడా అంటారండి, జరిగాయి. చూడండి, రెండు స్టేడియంస్ అండి ఇక్కడ.
ఒకటి బిర్సా ముండా స్టేడియం, ఇంకోటి కళింగ స్టేడియం, దాన్నే నయాపల్లి స్టేడియం అంటారు. రూర్కెలా స్టేడియం అనేది రీసెంట్గా బిర్సా ముండా స్టేడియంగా నిర్మించడం జరిగింది. ఓన్లీ హాకీ ప్రపంచ కప్ కోసం మాత్రమే నిర్మించడం జరిగిందండి. హాకీ ప్రపంచ కప్ కోసం నిర్మించిన స్టేడియం బిర్సా ముండా స్టేడియం అండి. ఈ బిర్సా ముండా స్టేడియం మోర్ దెన్ 20,000 కెపాసిటీ ఉంటుందండి. ఈ బిర్సా ముండా స్టేడియం స్పెషాలిటీ ఏంటి అంటే ప్రపంచంలోని హాకీ స్టేడియంస్లో అతిపెద్దది. ప్రపంచంలోని హాకీ స్టేడియంస్లో అతిపెద్దది బిర్సా ముండా హాకీ స్టేడియం, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిశా. దట్ పర్టికులర్గా చెప్పాలంటే రూర్కెలా అనే ప్రాంతంలో ఉంటుంది. బిర్సా ముండా గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఈయన పుట్టినరోజు, ఈయన పుట్టినరోజు నవంబర్ 15 అండి. నవంబర్ 15 ఈయన పుట్టినరోజు. స్పెషాలిటీ ఏంటంటే జన్ జాతీయ గౌరవ దివాస్గా జరుపుకుంటారండి. జన్ జాతీయ గౌరవ దివాస్గా జరుపుకోవడం జరుగుతుందండి ఈ సంవత్సరం. అంటే సారీ 2022 సంవత్సరంలో మొదటిసారిగా ఆయన జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి, పాల్గొన్న జట్లు 16, మరి మ్యాచ్ల సంఖ్య 44 మ్యాచ్లు అయినాయండి. 16 జట్లు 44 మ్యాచ్లు ఆడడం జరిగింది. నమోదైన గోల్స్ మొత్తం 249 గోల్స్ నమోదు కావడం జరిగిందండి. ఉత్తమ ఆటగాడు హవర్డ్ జెరామీ 9 గోల్స్ చేయడం జరిగింది. అందుకే బెస్ట్ ప్లేయర్ అవార్డు రావడం జరిగింది. సో ఈయన ఆస్ట్రేలియా దేశానికి సంబంధించి అవార్డ్స్ చాలా ఉంటాయని మెయిన్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ గోల్ కీపర్ అవార్డు నికోలస్ విలన్, ఈయన జర్మనీ దేశానికి చెందిన ప్లేయర్ అండి. నెక్స్ట్ ఫెయిర్ ప్లే అవార్డ్, అంటే ఏ జట్టు అయితే చక్కటి ప్రదర్శన చేసి అదేవిధంగా ఉత్తమ ఆట తీరును ప్రదర్శించి ప్రజల మన్నలను పొందిందో ఆ టీంని ఫెయిర్ ప్లే అవార్డుతో సత్కరించడం జరుగుతుంది. బెల్జియం దేశానికి రావడం జరిగింది. నెక్స్ట్ అత్యధిక గోల్స్ చేసిన జట్టు నెదర్లాండ్స్ అండి. నెదర్లాండ్స్ 32 గోల్స్ చేయడం జరిగిందండి. చూడండి, అత్యధికంగా వరల్డ్ కప్ గెలిచింది పాకిస్తాన్ అండి. ఓకేనా, 1971 1978 1982 1994. నెక్స్ట్ జర్మనీ 2002 2006 2020, అంటే 3 సార్లు అండి. ఓకేనా, పాకిస్తాన్ 4 సార్లు, జర్మనీ 3 సార్లు, ఆస్ట్రేలియా చూద్దాం 1986 2010 2014, ఇది 3 సార్లు. మరి ఇండియా, మరి భారతదేశం తీసుకున్నట్లయితే భారతదేశం తీసుకున్నట్లయితే కేవలం ఒకసారి మాత్రమే మనం ప్రపంచ కప్లో విజయం సాధించడం జరిగింది. అది ఎక్కడ జరిగిందని చెప్పుకున్నామండి, మలేషియా దేశంలోని కౌలాలంపూర్ దగ్గర పాకిస్తాన్ పైన విజయం సాధించాము. నెక్స్ట్ చూడండి, భారత హాకీ చరిత్ర. భారత హాకీ పితామహుడు లేదా హాకీ మాంత్రికుడు అని ఎవరిని అంటారు అంటే మేజర్ ధ్యాన్చంద్ అండి. విజార్డ్ ఆఫ్ ఇండియన్ హాకీ, హాకీ మాంత్రికుడు. ఓకేనా, విజార్డ్ ఆఫ్ హాకీ అని ఎవరిని అంటారు అంటే మేజర్ ధ్యాన్చంద్ అండి. ఈయన మాజీ సోల్జర్ అండి, దేశానికి సేవ చేయడం జరిగింది. అదేవిధంగా హాకీలో సేవ చేశాడు, అంటే క్రీడా రంగంలో సేవ చేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశానికి సంబంధించి భారతదేశానికి ఈయన చూడండి స్పోర్ట్స్ పరంగా కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్మీలో పనిచేసి ఆ విధంగా కూడా సేవ చేయడం జరిగిందండి. నెక్స్ట్ చూడండి, భారత జాతీయ క్రీడ హాకీ అంటున్నాము. నెక్స్ట్ నేషనల్ స్పోర్ట్స్ డే అంటే ఆగస్ట్ 29 అండి. ఓకేనా, నేషనల్ స్పోర్ట్స్ డే అనేది ఆగస్ట్ 29 అండి. ఈ ఆగస్ట్ 29 నేషనల్ స్పోర్ట్స్ డేగా ఎందుకు జరుపుకుంటాము అంటే ధ్యాన్చంద్ గారి పుట్టినరోజు అండి. మేజర్ ధ్యాన్చంద్ పుట్టినరోజు ఆగస్ట్ 29 కాబట్టి దాన్ని స్పోర్ట్స్ డేగా జరుపుకుంటున్నాము. చూడండి, మరి ఒలింపిక్స్లో 1928 నుంచి 1956 వరకు ప్రతి ఒలింపిక్స్లో కూడా, నెక్స్ట్ 1964లో 1980లలో భారతదేశం స్వర్ణాలు గెలిచిందండి. చూడండి, 1928 నుంచి 56, నెక్స్ట్ 64 and 80, అంటే మొత్తము 8 అండి, 8 స్వర్ణాలు విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ 1996లో రజతం. ఓకేనా, 1996లో రజతం, 1968 1972 2020 ఒలింపిక్స్ అంటే టోక్యో ఒలింపిక్స్ కాంస్యం విజయం సాధించి, అంటే 8 స్వర్ణాలు, 1 రజతము, అదేవిధంగా 3 కాంస్యాలండి. ఓకేనా, సో గోల్డ్ సిల్వర్ అండ్ బ్రాంజ్, అది గుర్తుపెట్టుకో. అంటే హాకీలోనే మనకు మొత్తంగా 12 మెడల్స్ రావడం జరిగింది. ఒలింపిక్స్లో మొత్తం మెడల్స్లో 12 ఓన్లీ హాకీ టీం నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం, టోక్యో ఒలింపిక్స్ 2020. వాస్తవానికి టోక్యో ఒలింపిక్స్ 2020 అంటాం కానీ దీని జరిగింది మాత్రం 2021లో జరిగాయి. ఓకేనా, సో ఇక్కడ విజేత ఎవరట అంటే బెల్జియం. ఇది కూడా అడిగే అవకాశం ఉంది. ఇక్కడ బెల్జియం స్వర్ణం గెలుచుకోవడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ స్వర్ణం అండి, ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ రజతం అండి, థర్డ్ ప్లేస్ కాంస్యం అండి. ఇక్కడ గోల్డ్ సిల్వర్ అండ్ బ్రాంజ్,
ఓకేనా, గోల్డ్ సిల్వర్ అండ్ బ్రాంజ్. సో విజయం సాధించింది బెల్జియం, రన్అప్ ఆస్ట్రియా, ఇండియా థర్డ్ ప్లేస్ అండి. థర్డ్ ప్లేస్లో అంటే కాంస్య పథకం సాధించడం జరిగింది, బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హాకీ ప్రపంచ కప్ అత్యధిక సార్లు, అదేవిధంగా ఒలింపిక్స్లో ఒక స్వర్ణము, అదేవిధంగా అత్యధికంగా ఆసియా కప్ని గెలుచుకున్న జట్టు అండి, ఓన్లీ జట్టు పాకిస్తాన్ అండి. ఓకేనా, పాకిస్తాన్ ఇంకా స్పెషల్గా చెప్పాలంటే పాకిస్తాన్ జట్టు హాకీ ప్రపంచ కప్ 4 సార్లు, అదేవిధంగా ఆసియా ప్రపంచ కప్ కూడా ఎక్కువ సార్లు విజయం సాధించిన జట్టు హాకీ జట్టు ఏంటంటే పాకిస్తాన్ అండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం మేజర్ ధ్యాన్ చంద్. ఇది రీసెంట్ అండి, వెరీ రీసెంట్ బిట్ అండి, ఇది 2022 సంబంధించింది. మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే మీరట్. మీరట్ అనేది ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉంటుందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరుని మార్చడం జరిగింది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరుని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ధ్యాన్ చంద్ జీవితంపై తీసిన చిత్రం ధ్యాన్ చంద్ అని. ఓకేనా, ఆయన పేరు మీద తీసిన చిత్రం పేరు ధ్యాన్ చంద్. దాని దర్శకుడు ఎవరంటే అభిషేక్ చౌబే. ఇది ఇంపార్టెంట్ అండి, ధ్యాన్ చంద్ జీవితంపై తీసిన చిత్రము ధ్యాన్ చంద్, ఆ సినిమా దర్శకుడు అభిషేక్ చౌబే అండి. నెక్స్ట్ చూడండి హాకీ ఆడే ఆటగాళ్ళ సంఖ్య 11 మంది ఉంటారండి. నెక్స్ట్ చూడండి ప్రముఖ హాకీ ట్రోఫీ అదేవిధంగా కప్పులకు సంబంధించినవండి, ఇందిరాగాంధీ గోల్డ్ కప్, మోదీ గోల్డ్ కప్, రంజిత్ కప్, అగాఖాన్ కప్, ధ్యాన్ చంద్ కప్, రంగస్వామి కప్, మురుగప్ప కప్, గురునానక్ కప్, ఇలా మొదలైనవి ఉంటాయండి. నెక్స్ట్ హాకీ పదజాలాలు ఫ్రీ హిట్, లాంగ్ కార్నర్, రూల్ ఇన్, స్ట్రైకింగ్, గ్రౌండ్, సర్కిల్, అండర్ కటింగ్ మొదలైనవి అంటే చాలా ఉంటాయండి. సో షూట్అవుట్స్ ఇట్లాంటివి ఇంకా డిఫరెంట్గా చాలా పేర్లు ఉండడం జరుగుతుంది. సో ఇది దానికి సంబంధించి. ఓకే ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. సో ఈ అంత ఇన్ఫర్మేషన్ కూడా మీరు కాపీ చేసుకుని ప్రయత్నం చేయండి, మరొకసారి వినండి, అర్థం కాకపోతే. ఓకేనా, థ్యాంక్ యూ.